పత్తాలాటలో మన ముద్దు బిడ్డ ఇదే నా టైటిల్ కాదనా. 10th లో 10x10 తెచ్చుకున్న మన ముద్దు బిడ్డ. ఎవడరా 10x10 తెచ్చుకుంది? నువ్వే అన్నా. తెలంగాణలో 10x10 తెచ్చుకున్న మన ముద్దు బిడ్డ. మన కర్రోలికి 10th లో 10x10 వచ్చిందంటారా? మన గల్లీలకు న్యూస్ వాళ్ళు వస్తారు ఇక. అవునా? పవర్ రేంజర్స్ ఎస్పీడి, ఇదంతా మీ వల్లే. మీ స్టోరీ రాసినందుకే నాకు 10x10 వచ్చింది. నాకు 10x10 వచ్చిందిరా రే, నాకు 10x10 వచ్చిందిరా రే మమ్మీ, నాకు 10x10 వచ్చింది రే. మనం అంటే హై డిస్టెన్స్ లో పాస్ అయినాం రా. తేజగాన్ పరిస్థితి ఏంద్రా? పాస్ అయి ఉంటాడా, ఫెయిల్ అయి ఉంటాడా రే? వాడిది ఏం రాసిరా? మీనే రాసి అనుకుంటారా రే? ఆ రాసులకి ఇయర్ మొత్తం బాగాలేదని మా మమ్మీ చెప్పిందిరా. అయితే ఫెయిల్ అయి ఉంటాడా? వచ్చింది వచ్చింది. మీరు ఫెయిల్. ఒక 5 నిమిషాలు. డాడీ 10x10 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, నేను మళ్ళీ చేస్తా. ఈరోజు నీ రిజల్ట్స్ నాన్న. డాడీ, పొద్దు పొద్దున వచ్చిన కళలు నిజమవుతాయా? గుడ్ డ్రీమ్ వచ్చిందా బ్యాడ్ డ్రీమా? నేను 10th ఫెయిల్ అయినట్టు వచ్చింది డాడీ. ఇదిగో తలకి రంగేసుకుంటూ కనిపిస్తున్నాడే ఈయనే మా నాన్న. చదువు తప్పితే జీవితంలో ఇంకేమీ లేదని చెప్తూ ఉంటాడు. అరే జర చెప్పేది వినరా ప్లీజ్ రా డాడీ. అరే నువ్వు ఈ చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో, నేను సాయంత్రం తొందరగా వస్తాను. 10th పాస్ అయినవనుకో హ్యాపీగా తిందాం, ఫెయిల్ అయినవనుకో సండే అనుకొని తిందాం. కాదు, మీ బర్త్డే అనుకొని తిందాం డాడీ. నా బర్త్డే? మనకు అలాంటివి ఏమి ఉండవు. హ్యాపీ బర్త్డే డాడీ. సరే సరే, థ్యాంక్ యూ. ఈ ఒక్కసారి మంచిగా చదివి మంచి మార్కులతో 10th క్లాస్ గట్టక్కరా బాబు, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ బేటా, ఏ 4 సాల్ ఇంజనీరింగ్ బహుత్ కింతి హే, ఒక్కసారి గట్టెక్కినవనుకో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. డాడీ 10th తర్వాత నిజంగా లైఫ్ హ్యాపీగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుంది రా. హ్యాపీగా ఉంటుందా డాడీ? సూపర్గా ఉంటుంది బేటా, నన్ను నమ్ము. అరే ఈ ఇంటర్మీడియట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రా. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ 2 సంవత్సరాలే, ఆ తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందిరా. నిజంగా ఉంటుందా డాడీ? నిజంగా ఉంటుందన్నా? ఇది మన జీవితంలో మనకి చెప్పే పెద్ద అబద్ధం అని అర్థమయ్యే కానట్టు ఉండే, కానీ ఏం చేస్తాం, సచ్చినట్టు కొడతాం. బాబాయ్ ఈరోజు రిజల్ట్స్ పక్కా పాస్ అవ్వాలి. మావాడు జస్ట్ పాస్ కాదు, 89 పాయింట్లు గ్యారంటీ. అయ్యా మమ్మీ ఏం మాట్లాడుతున్నావు, 89 పాయింట్లు కాదు, 10x10 కలి స్కూల్ బయట బ్యానర్ కడతారు. ఏ ఇన్నవానే, స్కూల్ బయటనంట పెద్ద బ్యానర్ కడతారంట మా ఉంది 10కి 10 అంట. నువ్వు రిజల్ట్ చూస్తా. ఏమైంది, ఏం జరిగింది ల్యాప్టాప్ సేనా? ఏందిరా రిజల్ట్ వచ్చిందా? దాంతోనే మాట్లాడుతున్నానమ్మా. మాట్లాడుడేందిరా జల్జడ. ఏంటిది 5.8 వచ్చింది? ఏమైందిరా? నువ్వు కొట్టిన దెబ్బకి హార్ట్లో పెయిన్ అవుతుంది మమ్మీ. ఐడియా నెంబర్ మార్చేస్తా. పదో తరగతి అయిపోయింది, ఇంటర్కి రాబోతున్నాడు, ఎట్లా బతుకుతాడో ఏమో. వీడు ఇంకా తింగరో లెక్కన చేస్తున్నాడు. అమ్మయ్యా మమ్మీ చూడు,
నీ కొడుకు 10/10 కొట్టిండు. అమ్మో నా పెట్లు ఉందిరా, జర నీళ్ళు తాగు. థ్యాంక్ యూ. 10/10 నా నా కొడుకు బంగారం. నీ హాల్ టికెట్ నంబర్ ఏందిరా, ఆవిడ తప్పున్నది. నీ పేరు కూడా వేరేది ఉందిరా, మీ నాయన పేరు కూడా తప్పే ఉందిరా. గవర్నమెంట్ వాళ్ళు నాలాగా 10/10 తెచ్చుకున్న వాళ్ళకి రీకరెక్షన్ పెట్టుకోవాలని ఇసొంటి బ్లెండర్ మిస్టేక్లు చేస్తుంటారు మమ్మీ. నువ్వు మినిమం పట్టించుకోవద్దు ఇసొంటివి, లైడీ తీసుకోవాలి. నీ హాల్ టికెట్ నంబర్ ఎంతరా? 25. ఇక్కడి హాల్ టికెట్ నంబర్ తప్పు కొట్టి తమాషాలు చేస్తున్నావారా గాడిద? అంతే నీ వల్లనే. నా వలన? నా వలన నువ్వు ఫస్ట్ రాలేదా? గిప్ప మీద కొట్టినావు, దెబ్బ గతం అంతా మర్చిపోయినా. గతం మర్చిపోయినావు? ఆంటీ ఎవరు మీరు? ఆంటీనా? అమ్మని పట్టుకొని ఆంటీ ఎందురా బడివే? ఆంటీ అంటే అయ్యో పిన్ని. పిన్నియా? ఎప్పుడొచ్చారు? తమ్ముడేది? తమ్ముడేందిరా, తమ్ముడేది? నాకు తమ్ముడు కావాలి, తమ్ముడు కావాలి, తమ్ముడు. అమ్మో దొరికిపోయాననుకుంటా. పొద్దున్నే ప్రేయర్ చేసే పని లేదు, స్కూల్ డ్రెస్ వేసుకునే అవసరమే లేదు, రోజుకో కొత్త డ్రెస్, బైక్, పాకెట్ మనీ, కలిగ్గుమ్. ఏంటి బండి కొంటున్నావా? అరే మనం ఇంటర్కి వచ్చినాం రా, చేయి కింద బండి లేకపోతే ఇజ్జత్ పోయినట్టు ఉంటుంది. ఏదైనా వేసి బండి కొనిపించుకుంటారా అంతే. ఏమన్నా చేయగాని మీ ఇంట్లో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకు. ఓకేలే దొరసాయి తేజ. అరే నీ పేరేంద్ర ఎంత పొడువు ఉంది? డిఎస్టీ. ఇది ఎట్లుంది? సర్లేరా బాగుంది. ముందు మనం ఏ కోర్స్ తీసుకోవాలో ప్లాన్ చేసుకోవాలి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత ఫీజు కట్టాలో మాట్లాడుకోవాలి. మస్తు పండ్లున్నాయిరా. అరే మీ సంగతి అయితే నాకు తెలియదు రా అబ్బాయి, నేనైతే ఎంపీసీ తీసుకొని డాక్టర్ అయిపోతా. ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారా, ఎంఎస్సీ తీసుకుంటే డాక్టర్ అవుతారు, ఏమంటారా? మరి బైపీసీ తీసుకుంటే ఏమవుతారు సార్? అది కూడా తెలియదు రా పూర్వంకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, తెలుసుకోరా ఫస్ట్. హే చల్బే లాయర్ అవుతారు. అవునా? అమ్మో అమ్మో, తెలియని దాని గురించి కూడా తెలిసినట్టు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారా మీరు. మనం యూత్ రా, అట్లనే మాట్లాడాలి. బొక్క బొక్క కూడా ఏం తెలియదురా మీకు. కోర్స్ సంగతి వదిలేండి, కాలేజ్ ఏం జాయిన్ అవుదాం. ఫ్రీ చైతన్య ఫార్ ఆయన, ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు మూడు. మరి మిగిలిన ర్యాంకులు ఎవరికి ఇస్తావు? మిగతా కాలేజీలు కూడా ఉన్నాయి కదా మామ, అవి కూడా బతకాలి కదరా. కరెక్ట్గా సార్. ఏంద్రా మీరు ఇంటర్కి వచ్చినా ఇంకా మజాకులాడుతూనే ఉన్నారు. అట్లా కాదు డిఎస్టి, వాట్ సేయింగ్ అయా మిస్. రేపు ఏమంటున్నా, రేపు మనం ఎస్ఆర్ నగర్ పోదాం, మొత్తం సర్చ్ కొట్టి బెస్ట్ కాలేజ్ దోలాడుకొని అలా జాయిన్ అయిపోదాం. ఫీజ్ గురించి మీరేం టెన్షన్ పడకుర్రా, నేను మాట్లాడతా, నేను ఉన్నానరా మీకు. ఓకేనా? అవును, ఎక్కువ లేడీ టీచర్ ఉన్న కాలేజీలో జాయిన్ అవుదాం, అక్కడ చిల్కొడతాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దిస్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్. ఓకే. అరే మీ వందన ఎడ జాయిన్ అయిందిరా. అన్న ఆర్డర్ రెడీ, తీసుకోపోండి. రే ఆర్డర్ వచ్చింది. నూడిల్స్ మస్తు ఉంది కదా మామ, బాగుంది కదా. ఫీజ్ ఎంత సార్? ముగ్గురు కలిపి 2 ఇయర్స్కి 3.5 lakhs అమ్మా. మీరు కాలేజ్కి రాని అవసరమే లేదు, జస్ట్ టైంకి ఫీ కడితే చాలు. రేయ్ మెకానిక్ షెడ్ పెట్టుకుందాం రా. అరే ఈ గల్లీలో అయితే పాండబ్బా అయితే బెస్ట్ రా. ఆ ఫీజు లేంది, అపార్ట్మెంట్ లాంటి వాటిలలో కాలేజ్ లేంది, గ్రౌండ్ లేదు, కాలేజ్కి రాకపోయినా ఫీజు కడితే చాలు అంటాడు ఒకడు. ఇంకొకడు మీరు జస్ట్ 3.5 lakhs కడితే చాలు అంటాడు. సో చీప్. అరే మీకు మాట్లాడికే రాదురా, అబ్బా బాత్ కర్తూ తుమ్లా దేకో గాలి.
నడురా. రే మస్తుందిరా. రే మనం చదివితే ఇదే కాలేజీలో చదువుదాం రబ్బాయి. రే లేకపోతే ఇదే కాలేజ్ ఎదురుగా మెకానిక్ షాప్ పెట్టుకుందాం. అరే డిఎస్టి ఇంత పెద్ద కాలేజ్ ఎట్లా పట్టినవరా? అలా సపోర్ట్ ఉంటే ఏదన్నా అయిపోద్రా. బాయ్స్ గుడ్ క్లాస్. హూ ఆర్ యు? వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ సార్. హాయ్ బాయ్స్. హాయ్ గర్ల్స్. నాట్ యూ సార్, దేర్ దేర్ వెనక మళ్ళా బ్యాక్ సైడ్ అక్కడ. సర్లే రండమ్మా ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సార్ ఇంతకీ మీరు? ఐఎమ్ సీనియర్ మోస్ట్ జేఎల్. అంటే జాకెట్ల రంగాలు అమ్ముకుంటారా? ఇలా కూడా సీనియర్లు ఉంటారా? ఆయన కాలేజ్లో కూడా ఉంటాడు సార్. జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్ అమ్మా. ఓకే ఓకే. అరే చిన్న జాకెట్లు చిన్న లంగాలు అమ్ముకుంటారా? అంటే కాలేజ్ కదా మామా, లోపల అమ్ముకుంటు. జూనియర్ లెక్చరర్ అంటే మీకు చదువు చెప్పేవాళ్ళం, లంగాలు జాకెట్లు అమ్ముకునే వాళ్ళం కాదు. సారు చాలా కూల్ అనుకుంటా. రండమ్మా ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే సార్. నేను అమ్మా అమ్మ అంటుంటే నన్ను కామెడీ పీస్ అనుకుంటుండ్రు. ఒక్కసారి ఫీజు కట్టని నా జేఎల్ పవర్ ఏంటో చూపిస్తా వీళ్ళకి. కామెడీగా చిల్కొడుతూ నడిచిన ఈ నడక నరకానికి దారి అని తెలుసుకోలేకపోయాం. మేడం మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కూర్చోండమ్మా కూర్చోండి. సార్ మేము కూర్చున్నా మీరు నిచ్చిన ఓకేలా ఉన్నారు సార్. నవ్వించాలు ఆపండి. సారు చాలా జాలీగా కూల్గా ఉంటారనుకుంటా మేడం. మాకు ఫస్ట్ మీట్ లోనే కనెక్ట్ అయిపోయారు. నా బ్లూటూత్ ఆఫ్ చేసానే, మీకెలా కనెక్ట్ అయ్యాను? మేడం మన వాళ్ళే, కొంచెం ఫీజు చూసి మాట్లాడండి. ఓకే సార్, మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను. అరే కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి, ఫీజ్ మ్యాటర్ కదా, నేను డీల్ చేస్తా. లెట్ మీ డీల్ ఇట్ మేడం. లెట్స్ టాక్ అబౌట్ ఫీజ్. హలో మెల్లిగడ్డ అది రెండే ఉంటే బిడ్డ జారి జారి వడ్డా ఈ జాతి. డీసెన్సీ మెయింటెనెన్స్ ఇద్దరు. ఆంటీ డియా బిడ్డ సారీ, మనం ఫీజ్ గురించే మాట్లాడుకుందాం. ఇంతకీ ఏం కోర్స్ తీసుకుంటున్నారు? ఎంపీసీ. ఎంపీసీ సిపిఎం ఆర్ పిఎంసీ? ఏంటి షాక్ అయ్యారా? మీరు చెప్పిందే రివర్స్ చెప్పా. త్రీ మెంబర్స్ని ఐసీలో పెట్టి మరీ చదివిస్తాం. ఇంకా బుక్ మెటీరియల్స్, ఐడి కార్డ్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దిస్. ఐసీయూలో పేషెంట్లను కదా మేడం పెట్టేది. మా ట్రీట్మెంట్కి మీరు పేషెంట్లే అవుతారు. షాక్ అయ్యారా? అదే స్టడీ ట్రీట్మెంట్కమ్మా. టోటల్ ఫీజ్ ముగ్గురికి కలిపి 60,000 అమ్మా. రే మీరేం టెన్షన్ పడకుర్రా, మొత్తం 60,000 అయితే ఎట్లా మేడం, రెండేళ్లకు అంతగానమా? అట్లెట్లయితది బాబు? నేను చెప్పింది 2 ఇయర్స్ కాదు, 1 ఇయర్కే. రే ఆగురుబే, 1 ఇయర్కి అంతగానమా? రే నడురా బై, అవసరం లేదు కూర్చోండి మాట్లాడదాం. మాట్లాడదాం మేడం, మీకు ఒక మాట చెప్తా మేడం, మేము ఇంత ఫీజులు కట్టలేం మేడం, మా పేరెంట్స్ అంతంత పెట్టి చదివించలేరు మమ్మల్ని, ఇక మేము మెకానిక్ షెడ్ పెట్టుకోవాల్సిందే, మేము ఇక చదువుకోలేం. మెకానిక్ షెడ్ పెట్టుకోవాలంటే అంతకంటే ఎక్కువ పైసలు కావాలరా? అరే నువ్వుకోబే, ఒక పెద్ద మనిషి నేను మాట్లాడుతున్నా కదా, మీరు తగ్గిరి మేడం. ఇంకో మాట మాట్లాడకుండా 50,000 చేసుకోండి. ఇంకొంచెం తగ్గిరి మేడం. నా జీతంలోంచి కట్టాలా చెప్పండి. అరే మేడం కడతా అంటుంది కదరా, ఇబ్బంది పెట్టకూడదు అబ్బాయి. థ్యాంక్స్ మేడం, మా బాధని మీ బాధగా మార్చుకున్నందుకు నా రుణం. ఆగబే నేను మాట్లాడుతున్నా కదా, తగ్గిరు మేడం. తగ్గదమ్మా. మేడం మాకు బెస్ట్ ప్రైజ్ ఇస్తే మా తరపు నుంచి 20 అడ్మిషన్స్ ఇస్తాం. 20 అడ్మిషన్స్ అవుతాయా? 20 కాకపోతే 20 వేసుకోరు మేడం, లిక్కేదేతు. సరే అమ్మా, మీరు అడ్మిషన్స్ పక్కా అంటే నేను ఫీజ్ తగ్గిస్తా. అడ్మిషన్స్ అయితే గ్యారంటీ కదమ్మా. ఏమ్రా గ్యారంటీ? మీరెంత కడతారో చెప్పండి,
అదే ఫీజ్ ఫైనల్ చేసుకుందాం. అరే తేజ, ఓ లక్ష, 2 లక్షలు, ఉమా 3, 4, ఒక 10,000 అయితే మస్తు ఉంటుంది మేడం. పర్ హెడ్కి 10K ప్లస్ 20 అడ్మిషన్స్, మినిమం 10 అడ్మిషన్స్ గ్యారంటీ. రేపు మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ తీసుకుని రండమ్మా, నేను ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం. సుశీరారా, ముగ్గురు కలిపి 10,000 సెట్ చేసిన. బాగున్నారు అంకుల్? రే నీకు తెలుసా, మనందరం ఒకటే కాలేజ్ రా, ఒకటే క్లాసు, ఒకటే బెంచ్. రేపే మనందరు జాయినింగ్. రే మనందరు సర్టిఫికేట్స్ కాలేజ్ వాళ్ళు తీసుకురమ్మన్నారు రా. అంకుల్ ఇన్ని సర్టిఫికేట్స్ రెడీగా పెట్టండి, ముందు ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతుంటాడు. ఏరా రే. రే రే మన ఉమాగాడు అక్కడ మేడం మాట్లాడుతుంటే సడన్ గా డర్మని విత్తేసాడు రా. అంతే ఆ మేడం షాక్, మనోడు రాక్. అరే బావా నిశ్చర్, నవ్వచ్చు కదరా. అరే ఇక మన స్కూల్ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదురా, డైలీ బస్సులో వెళ్ళి రావచ్చు, మనకు నచ్చితే పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చురా. రే ప్లీజ్ లేరా. రే అడు మన మాట విన్నాడు రా, నడు నడు రా బాయ్. సరే రా బాయ్ నేను పోతున్నా. రే రే నిశ్చల్. రాసిన ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యాడు, మీతో పాటు తిరగవలసిన వాడు, అన్నీ పాస్ అయ్యి కూడా ఇలా ఇంట్లో ఈ చైర్లోని రే నిచ్చల్ చూడలేకపోతున్నాడు రా. నా వల్ల అవ్వడం లేదురా, ప్లీజ్ రా ఒక్కసారి లేకురా, ప్లీజ్ రా. రే నిచ్చల్ రే ఒక్కడనే అనాథలా బతుకుతున్నాడు రా, ప్లీజ్ రా ఒక్కసారి లేవరా. అనాథం చేసేసావు కదరా నాన్న. నన్ను ఒక్కడనే చేసావు కదరా, నా వల్ల అవ్వడం లేదురా, వాడిని అలా చూసి నేను ఉండలేకపోతున్నాను. రామావా వింటావా మా ఇంటర్లో నా స్టోరీని. టికెట్ 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 తీసుకోవాలి బాబు, పైకి రావాలి. ఇంటర్మీడియట్ అయిపోగొట్టి ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ తెచ్చుకొని అప్పుడు పైకి వస్తాం. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, రండి కూర్చోండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని ఫుడ్ పాయింటింగ్ వద్దంటారా? ఎంత వెటకారం, ఎంత అవమానం, ఎంత వేల కోలం. దీన్ని మర్చిపోవడానికి ఒక పాట పాట. లేపింది లంగా సాపింది పంగా, నేను బస్సులో బూతు పాటలు పాడతారేంట్రా? ఇది బూతు పాటే నా గుల్, ఆ బ్రావాడింది బూతు. మేము పాడింది బ్యాక్ బెంచర్స్ మోటివేషన్ సాంగ్, ఏమంటారు? ఆంటీ ఇస్ వైట్ జాకెట్ ఇస్ టైట్ రూమ్ నంబర్ 8 ఆస్క్ మీ టు మీట్
నీ అమ్మ వాడతారా బై, నీ అమ్మ ఓ అన్నట్టు నా బై, కీలి మంజారు కథకలి మంజారు పెద్దల ఏంద్రాయుడు. సార్ ఇంత ఫీజు మా వల్ల కాదు, కొంచెం చూడండి సార్. చూడటానికి ఏముంది సార్, గెండ నుంచి మీరు అదే అడుగుతున్నారు, నేను అదే చెప్తున్నాను. ఈ సిటీలో ఇదే టాప్ కాలేజ్, ఇక్కడ చదవాలంటే అదృష్టం ఉండాలి. మీరు ఒక పని చేయండి, గల్లీ చివర ఒక పాత బిల్డింగ్ ఉంటుంది, అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న కాలేజ్ ఉంటుంది, దాంట్లో జాయిన్ చేయండి. అక్కడ ఫీజు మీరు ఎంత చెప్తే అంత. మంచి చదువులు కావాలి, డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరు. మంచి ఫీజు కట్టండి, మంచి చదువులు మేయిస్తాం. సార్ అలా తక్కువ చేసి మాట్లాడకండి సార్, చదువు అనేది వ్యాపారం కాదు, అది హక్కు, దాన్ని డబ్బుతో ముడిపెట్టకండి. మా అబ్బాయిని ఇదే 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 కాలేజీలో నేను చదివిస్తా. అయ్యో తప్పకుండా, పక్కన ఫీజు కౌంటర్ ఉంటుంది, ఫీజు కట్టి రిసీట్ తీసిరండి, ఇప్పుడే జాయిన్ చేసుకుంటాం. డాడీ పదు డాడీ వెళ్ళిపోదాం. ఏంద్రా సార్ అట్లా మాట్లాడుతున్నాడు? ఏయ్ మనతో అట్లా మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు, నడు. మేడం సార్ అడ్మిషన్స్ తెస్తా అన్నది వీలే సార్? బాబు రండి లోపలండి. రే మేడం మనం కూడా ఇజ్జత్ ఇస్తుందిరా. చెప్పినా నేను నడు. క్లాస్ రూమ్లో ఏసీ ఉందా? వాష్రూమ్స్ వెల్ మెయింటైన్డే కదా సార్, ఫ్యాకల్టీ బాగా చెప్తారు కదా. మీరు ఎక్కడుంటారు? హరిదాస్పుర బస్తీ. ఏయ్ బస్తీంద్ర గ్రేటెడ్ కాలనీ, హరిదాస్పుర గ్రేటెడ్ కాలనీలో ఉంటాం. మీ పేరెంట్స్ నెలకు ఒక 10-15,000 సంపాదిస్తారా? అరే సార్ 10-15,000 సంపాదిస్తారు సార్. కామెడీ చేస్తున్నారు ఇంద్ర. స్టాండప్. ఈ కాలేజ్కి ఒక రిప్యుటేషన్ ఉంది, ఇలా ఎవరిని పడితే అలా జాయిన్ చేసుకుంటే అది పోతుంది కదా. అయినా మీ పేరెంట్స్ సంపాదించే డబ్బులతో మీరు కాలేజ్ ఫీజు ఎలా కడతారా? అయినా వీళ్ళు అడ్మిషన్లు ఇస్తారంటే మీరు ఎట్లా నమ్మారు మేడం? సరే మీ మెమోస్ ఇవ్వండి. మీ పర్సంటేజ్తో మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకోవడం కూడా కుదరదు, మీరు వెళ్ళిపోవచ్చు. సార్ గారికి మన పర్సంటేజ్ ప్రాబ్లం కాదురా, మన బస్తీ మన అమ్మా నాన్న చేసే పని మన స్థాయి అంటే ప్రాబ్లం. టెన్త్ లో పర్సంటేజ్ ఉండదు, పాయింట్లు ఉంటాయని తెలియదు అరవానికి. మనం ఇదే కాలేజ్ లో చదువుతాం అవునా? ఓకే. ప్రిన్సిపల్
లోపల ఉన్నారు. మీరెవరు? పైకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని. నమస్కారం సార్, నన్ను పిటి సార్ అంటారు. నన్ను ప్రిన్సిపాల్ అంటారు. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు సార్. మరి ఎందుకు వచ్చారండి? మా బాయ్స్కి మీ కాలేజ్లో సీట్ ఇవ్వనన్నారంట. నల్లోడొకడు, తెల్లోడొకడు, లావుగా ఇంకొకడు, వాళ్ళేనా? అవునండి. వాళ్ళు ఇక్కడ ఫీజులు భరించలేరని మా వాళ్ళు చెప్పారండి. ఫీజు దేవుని సార్, మీరు మారిస్తే మారిపోతుంది. అవును, వాళ్ళు ఏదో బస్తీలో ఉంటారంట కదా, మా కాలేజీ రెప్యుటేషన్ పాడవుతుందండి. మనందరం కూడా అక్కడి నుంచి వచ్చి ఉంటాం కదా సార్, అంత పెద్ద సీట్లో కూర్చున్నారు, అలా మాట్లాడడం తప్పు కదా. ఏంటి, గొడవ చేయడానికి వచ్చావా? అయ్యో, అవన్నీ నాకు తెలియదు సార్. సీట్ ఉందంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. చదువు దగ్గర స్థాయి ఏంటి సార్? సార్ బయటికి రండి సార్. మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి ప్రైవేట్గా. ఏంటి సార్? మీకు ఇప్పుడే చెప్పాను నన్ను పిటి సార్ అంటారని, కానీ నాకు ఇంకో పేరుంది. మన పిటి సార్ తోటి అవుతుందంటావా? రే పెద్ద క్యాండిడేట్ రా. కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోండి సార్. ఆ ముగ్గురు మీరు వద్దన్నా, మన కాలేజీలోనే చదువుతారు సార్. గుడ్, ఫీజు కూడా అలాగైనంత కట్టమనండి. మీరేం వరీ అవ్వకండి సార్, అంతా నేను చూసుకుంటాను. నేను చెప్పిన మాటలు ఈ 4 గోడల మధ్యలో ఉండిపోవాలి. ఉండిపోతాయి సార్, నన్ను నమ్మండి. చెప్పండి సార్. సార్ కొంచెం వాటర్ తీసుకురా. వాటరా? వెళ్ళి తీసుకురా. సరే సార్. మీరు ఈ కాలేజీలో చదువుతున్నారు? ఇంటర్ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇట్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. పాన్ షాపుల చుట్టూ, వైన్ షాపుల చుట్టూ, అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కనిపిస్తే ఉంటుంది ఒక్కొక్కడికి. అట్లా ఏం లేదు సార్. సార్ ఇంతకు మీరు లోపల ఏం మాట్లాడారు సార్? చదువుకోరా. సార్ ఇంటర్ బోర్డు పెట్టిన ఫీజే మా వాడు కడతాడు సార్, సీట్ ఇవ్వండి. మీరండి ప్రిన్సిపల్ సార్ రికమెండేషన్, మీకు ఇవ్వటమే ఎక్కువ. మళ్ళీ వీడికి నీ రికమెండేషనా? ఇది రికమెండేషన్ కాదు, డిమాండ్. డిమాండ్ నెరవేరపోతే? ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా, నేను సార్తో చెప్తాను, నువ్వు జాయిన్ అయ్యి. థ్యాంక్ యూ సార్. జాయినింగ్ డేనే మా కాలేజ్లో హీరోని అయిపోయా. దట్స్ ద పవర్ ఆఫ్ స్టూడెంట్ యూనియన్ అండ్ స్టూడెంట్ యూనిటీ. వాష్రూమ్ ఇంత ఫ్రెష్గా ఉంటే నాకు నచ్చట్లేదురా. రే నా చేతులు చాలా గులగులు పెడుతున్నారా, ఇప్పుడే ఒక బొమ్మ గీసి వస్తా. డే వన్ ఎందుకురా? వెయిట్. రే మన బ్యాగు లేవురా. నేను లంగేస్తాను చూడు, నేను లంగేస్తాను చూడు, నా లంగ సరిగా లేకపోతే తీసేస్తాను చూడు. జమ్మలక్కడ జారి మిఠాయా. ఇక్కడ పెట్టినావా? ఇక్కడ పెట్టినా? లాస్ట్ బెంచ్ లో పెట్టినారా? నేను ఆడదాని కాదేంటి ముగ్గల కలింగో జంబలక్కడ జారి మిఠాయా. బ్రో మా బ్యాగ్స్ ఇక్కడే పెట్టాం, చూసావా? నీ అమ్మ నాకేం తెలుసు బ్రో, నన్ను అడుగుతురు. చూసినవా లేదా అంటే నీ అమ్మ అంటావు. బస్లోనే ఇద్దామనుకున్నా గుర్తే.
నీ అమ్మ అదే చెప్తున్నావు కదా బ్రో. అగో మళ్ళీ అమ్మ తాన్ని గుర్తున్నావు. ఏ మన బ్యాగ్ లో అక్కడ ఉన్నాయి అవేనా చూడు. రే నీ సంగతి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటాం. బాయ్ రండరా. ఏమైంది బ్రో? నీ అమ్మ నవ్వుతా పదం బ్రో, మిమ్మల్ని తిడుతున్నట్టు కాదు. నీ చిన్న పోరని బాబు ఏడుస్తున్నావు, కళ్ళు ఏడుస్తున్నావు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నియమ్. ఏం పేరు బ్రో? రమేష్ ఆర్ క్యాపిటల్. నీ అమ్మ రమేష్, ఇది మస్తుంది. నేను ఇక్కడ కూర్చుంటా బ్రో. అన్ని గణం బెంచులు ఖాళీగా ఉన్నాయి, పోయాడ కూసపో. బ్రో ఫ్యాన్ ఎగ్జాక్ట్ గా తలకింది బ్రో, అది పడితే ఈజీగా చచ్చిపోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఇందాక రోడ్డు మీద పోతుంటే డీసీఎంగా అనిపించింది, దాని కింద తల పెడదాం అనిపించింది, చిత్తుకి పోతుండే స్పాట్ డెడ్ కదా. ఎగ్జాక్ట్ బెస్ట్ సూసైడ్ ప్లాన్ బ్రో. ఏమంటావు? నీ పేరేంది బ్రో? శ్రీను. రే ఈయన పేరు సూసైడ్ సీన్ రా. సూసైడ్ అంటే గుర్తొచ్చింది బ్రో, నా దగ్గర ఇంకో బెస్ట్ ప్లాన్ ఉంది, వింటారా బ్రో? బాగుంది బ్రో. రే ఇంత బుక్కడగా ఉన్నాయేమరా నువ్వు? నీ పేరేంది? భాస్కర్ సార్. రే ఈయన పేరు బుక్కడు భాస్కర్ రా. ఈయనతోటి కలిపి ముగ్గురికి నామకరణం చేసినారా ఇలా. బ్రో ఇక్కడ కూర్చుంటా బ్రో. బై దట్ నేను తిన్నట్టు ఏ టీచర్కి తెలియదు. ఇదే మన స్కూల్ ఆరా బై? టీచర్ అన్నికి ఇక్కడ ఓన్లీ సార్ మేడం అంతే, అర్థమైందా? ఇంకో చాక్లెట్ ఉందా బ్రో? బ్యాక్ బెంచెస్గా ఉన్నాం మనం, ఫస్ట్ డేనే ఫస్ట్ బెంచ్లో పడ్డాం ఏంట్రా. మన అవ మొత్తం స్కూల్లోనే అయిపోయిందిరా, ఇప్పుడు కలిసి చదవాలి. టెన్త్ 10 సార్లు రాసి ఇంటర్ 10 సంవత్సరాల తర్వాత జాయిన్ అయితే నిన్నందరు స్టూడెంట్ అనుకుంటారా? సారే అనుకుంటారు. పోయాడు కూసపో, నేను టికెట్ తగలాడు. నేను మీకు చేయాలనరా? నేను 3 ప్లేక్స్ అనరా? ఇప్పుడు బైస్ ఎందుకు? నువ్వు చేయాలా? అవును. అయితే నువ్వు చెప్పే సబ్జెక్ట్లకి ఏదో ఒక డెఫినేషన్ చెప్పు. అయినా నేను మీకెందుకు చెప్పాలరా? రే అరెత్తురేవని కొడుతున్నారా? అప్పుడే ఫ్రీ అవుతున్నా, గుర్తే గుర్తున్నా ఒట్టి. అరే మీరు ఫస్ట్ రోజు కాలేజ్ జూనీకి వచ్చినప్పుడు నేనే కదా మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్ళింది. సార్ మీరా? ఆ రోజు చీకట్లో ఉన్నాం కదా సార్, అంత గుర్తుపట్టలేదు. ఆ రోజు చీకటి ఎక్కడ ఉందిరా? ఇప్పుడు మనము కాలేజ్ ఫస్ట్ డే కదరా. మీరు నాకు ఈ ఫస్ట్ బెంచ్కి చాలా డేంజర్ రా, మర్యాదగా లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోండి. ఏమ్రా వందన ఊసేలేదు? ఏమైంది? రే ఇప్పుడు అదంతా ఎందుకురా? ఒరే మన కాలేజీలోకి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి వచ్చిందిరా, రే రే చూడండిరా కత్తిలా ఉంది. ఓయ్ ఒడ్డి అమ్మా. ఈ ముందర అమ్మాయి
ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారా, ఎంఎస్సీ తీసుకుంటే డాక్టర్ అవుతారు? మరి బైపీసీ తీసుకుంటే ఏమైతారు సార్? అది కూడా తెలియదు రా పూర్వంకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. చెల్బే లాయర్ అవుతారు. ఏమైందిరా మీ ఇద్దరికి? నన్ను అడగదు. ఏంద్రా మీరు ఒకరికొకరు తెలియనట్టు బిహేవ్ చేస్తారు. మూసుకోరా.